పరిణామాలు ఆ తదనంతర కార్యక్రమాల భాగంగానే అందరూ కూడా అంటే ఉండే మనిషి కాబట్టి కేసీఆర్ గారు ఆ మాట మీద అంటేనే ఉంది. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు మీరందరూ ఏర్పాటు కంటే మేము అందరం కలిసి ఇరవై ఇస్తే మేము మేము చేసుకుంటాం అంటే మాకు మా కార్పొరేషన్ ఇస్తున్న కేసీఆర్కి కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. ఆ మేము బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, వారికి అభినందన సభ ఏర్పాటు చేద్దామని ఈ ప్రెస్ మీట్. ఇప్పుడు వారు ఇప్పుడు సమయం ఇస్తే ఆ సమయంకు వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ప్లస్ ఏంటంటే వారికి ఒక స్వర్ణ కంకణము పెడదామని నా పర్సనల్ కోరిక. అంటే ఏదంటే నాట్ ఓన్లీ దిస్ ఇదే కాకుండా వారికి మీటింగ్లో మా బహిరంగ సభలో వారికి సన్మానం చేసి వారికి స్వర్ణకంకణం తొడుగుతాము. ఇంకా ఏంటంటే వారికి నాట్ ఓన్లీ మా చేసి మాకు కార్పొరేషన్ ఇచ్చినందుకు వారు 24 గంటల కరెంటు ఆహార్నిషాలు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ రైతుల తరఫున సురేందర్ రెడ్డి గారు పైకి వాళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇది. ఫ్రీ కరెంట్ అంటే ఎంతమంది రైతులు బాగుపడుతున్నారు, ఎన్ని కష్టాలు ఉన్నారు రైతులు, వాళ్ళందరికీ కూడా సహకారాలు అందిస్తున్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ మీటింగ్ పెడదాం అనుకున్నాము. ఆ మీటింగ్కు ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఏంటంటే ఈ మాట ఇదే కాదు, ఈ హైదరాబాద్ డెవలప్ అవుతున్నది. నేను మొన్న అమెరికా పోయినప్పుడు నాటా సమావేశాల్లో పోయినప్పుడు ఆ నాటా సమావేశాల్లో కూడా చెప్పిన హైదరాబాద్ మా పిల్లలందరికీ నేను కూడా అక్కడ ఉన్న రెడ్డి సంఘాల మీటింగ్లు అన్నింటిలో ప్రసంగించాము. ఆ మీటింగ్లో భాగంగా మన పిల్లలు అందరూ మీరు రండి, హైదరాబాద్కు బాగా డెవలప్ అవుతున్నది, ఈడబోతే కష్టపడే బదులు ఆడ మా దగ్గర వస్తే హైదరాబాద్ వస్తే కలబడుతుంది, ఎన్ని ఫ్లేవర్లు అవుతున్నాయి, ఎన్ని మీటింగ్లు అవుతుంది, అద్భుతంగా డెవలప్ అవుతున్నది, మీరు 15 కింద చేసిన అది హైదరాబాద్ వేరు, ఇప్పుడున్న హైదరాబాద్ వేరు అని కూడా పిల్లలు చెప్పినాం. ఆ సంతోషపడుతున్నారు. అంటే ఇక పక్క రాష్ట్రాల్లో ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికే ఇంకా 5 ఏళ్ళు కూడా కట్టని పరిస్థితి. మా హైదరాబాద్ అన్ని విధాలు డెవలప్ అవుతున్నందుకు సంతోషం. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మా దగ్గర ఊర్లో. ఒకటి అంటే ఒక చెరువు ఉన్నది తాడూరు.